Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉండవల్లితో ఛాలెంజ్ చేసి రామోజీ టీడీపీ పరువు పోయే. ఈనాడు రామోజీరావుతో పాటు టీడీపీ పరువు మొత్తం పోయింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించి 14వ తేదీన అంటే ఆదివారం జరగాల్సిన డిబేట్ నుంచి టీడీపీ తోక ముడిచింది. మార్గదర్శిని అడ్డు పెట్టుకుని చైర్మన్ రామోజీరావు వేల కోట్ల రూపాయలు చీటింగ్ చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో కేసు నడుపుతున్నారు. చైర్మన్ గా రామోజీరావు, ఎండీ శైలజలపై A1 A2 నిందితులుగా సిఈడి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. రామోజీ మోసాలు ఇప్పటికే ఉండవల్లి చాలా వరకు కోర్టులో ఎండగట్టారు. సిఐడి విచారణలో చిట్ ఫండ్స్ డబ్బులను చిట్టేతర వ్యాపారాలకు మళ్లించినట్లు విచారణలో రామోజీ అంగీకరించారని జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇదే విషయం కోర్టులో కూడా నిర్ధారణ అయిందని ఉండవల్లి చెప్పారు. ఇలాంటి కేసుపై టీడీపీ తరపున అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చర్చకు సవాలు చేశారు. మార్గదర్శిపై ఉండవల్లి చేస్తున్న ఆరోపణలన్నీ తప్పులని తాను నిరూపిస్తారని జీవిరెడ్డి చేసిన సవాల్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అంగీకరించారు. ఇద్దరూ మాట్లాడుకుని ఆదివారం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో డిబేట్ కు కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వ్యక్తిగత పనులతో తాను బిజీగా ఉన్నాను కాబట్టి డిబేట్ కు రాలేకపోతున్నట్లు ఉండవల్లికి జీవిరెడ్డి మెసేజ్ పెట్టారట. దీంతో మార్గదర్శి అక్రమాలపై టీడీపీ తోక ముడిచిందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, రామోజీ పైన ఉండవల్లి చేస్తున్నది రాజకీయ పరమైన ఆరోపణలు కావు. రాజకీయ పరమైన ఆరోపణలు అయితే జీవీ రెడ్డే కాదు, ఎవరైనా గాలిని పోగేసి మాట్లాడుతూ సమర్థించవచ్చు. ఇక ఇక్కడ విషయం ఆర్థిక పరమైంది, అంటే వేల కోట్ల రూపాయల మోసానికి సంబంధించింది. ఇన్ని సంవత్సరాలుగా రామోజీపై ఉండవల్లి పోరాటం చేయగలుగుతున్నారంటే కేవలం మాజీ ఎంపీకి ఉన్న గుడ్ విల్, క్రెడిబిలిటీ. మార్గదర్శిలో మోసాలు జరుగుతున్నది వాస్తవం కాబట్టి ఉండవల్లి ఆరోపణలు రామోజీయే ఖండించినప్పుడు తాను ఎలా సమర్థించగలనని జీవిరెడ్డి అనుకున్నారో అర్థం కావడం లేదు. నిజంగానే డిబేట్ జరుగుంటే అది రామోజీతో పాటు టీడీపీకి కూడా బాగా డ్యామేజ్ అయి ఉండేది. ఈ నేపథ్యంలో జీవిరెడ్డిపై నిటిజన్లు తీవ్రస్థాయిలో సెటైర్లు విసురుతున్నారు. జీవిరెడ్డి కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఛానళ్ల డిబేట్లలో పద్ధతిగా మాట్లాడేవారని, ఇప్పుడు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన తర్వాతే చెడిపోయాడని దెప్పి పొడుస్తున్నారు. ఎల్లో మీడియా ఛానళ్ల చర్చల్లో సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఇలాంటి నాయకులు కూడా ఇంకో పనిలో బిజీగా ఉంటారా అంటూ నెటిజన్లు సురకా అంటించారు. ఉండవల్లి వాదనా పటిమను ఎదుర్కోవాలని బహిరంగంగా ఒప్పుకుని ఉంటే జీవిరెడ్డికి పరుగు దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 14వ తేదీని బిజీగా ఉన్నారు, సరే మరో రోజు చర్చకు వస్తారని జీవిరెడ్డి ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు. నిజానికి జీవిరెడ్డి రాజకీయాలు తప్ప ఇతరేతర అంశాలు మాట్లాడారనే పేరుంది. కానీ ఎల్లో ఛానళ్లలో కూర్చుని వాళ్ల అభిప్రాయాలను ఎత్తికెత్తుకోవడం వల్లే సమస్య వచ్చింది. లేదంటే జీవిరెడ్డి మంచి విశ్లేషకుడుగా తెలుగు సమాజం గుర్తించేది. ఇదే సందర్భంలో రామోజీరావు అప్రమత్తం కావడం వల్లే జీవిరెడ్డిని ఉండవల్లితో చర్చకు పంపలేదని అంటున్నారు. టీడీపీ తన సమస్యను సొంతం చేసుకుని ఉండవల్లితో చర్చించడం వల్ల తన మీద నేరుగా టీడీపీ ముద్ర పడుతుందని రామోజీరావు భయపడ్డారని సమాచారం. కొన్ని ఛానళ్ల జర్నలిజం నైతిక విలువలు వదిలేసి దిగంబరంగా నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. మార్గదర్శిపై జీవిరెడ్డి చర్చకు వెళితే తనను కూడా ఆ ఛానళ్ల జతలు కడతారనే భయమే రామోజీని వెనక తగ్గేలా చేసిందని సమాచారం. మార్గదర్శి వ్యవహారం తన సమస్య అని, దాని పరిష్కారం తాను చూసుకుంటానని ఇతరుల ప్రమేయ ముద్దను టీడీపీకి రామోజీరావు సమాచారం పంపినట్లుగా తెలిసింది. దీంతో జీవిరెడ్డి డిబేట్ నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుక్కోక తప్పలేదు. ఏది ఏమైనా ఉండవల్లితో జీవిరెడ్డి డిబేట్ పై మీడియాతో పాటు అన్ని రాజకీయ పక్షాలు కొన్ని రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూశాయి. ఉత్కంఠకు తెరదించే సమయానికి కేవలం కొద్ది గంటల ముందు జీవిరెడ్డి చేతులెత్తేసి ట్విస్ట్ ఇచ్చారు.